యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మీకు ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటుంది. ఆ జీమెయిల్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయడం చాలా సింపుల్. ఇంతకుముందు నేను చాలా వీడియోస్ చేశాను, మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. నేను ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. ఓకే, సో యూట్యూబ్ అని సెర్చ్ చేసిన వెంటనే మీకు యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి పైన మీకు ఇది బటన్ కనిపిస్తుందా? ఓకే, సో మీకు ఇక్కడ మీ ఐకాన్ కనిపిస్తుంది సార్ ఇక్కడ ఇమేజ్. దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మై ఛానల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో ప్రెస్ చేసిన వెంటనే మీకు ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత చూడండి మీరు ఇక్కడ మీ యూట్యూబ్కి ఛానల్ నేమ్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో అక్కడ అలా పెట్టేసుకోండి. ఓకే, సో నేను చూడండి తెలుగు టెక్ గురు హఫీజ్ అని పెట్టేసుకున్నాను. ఓకే, పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ ఛానల్ అని బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేసేయండి. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఏమవుద్ది అంటే మీకు ఆ ఛానల్ పేరుతోటి, అంటే ఇప్పుడు నేను అక్కడ ఏమిచ్చాను, తెలుగు టెక్ గురు హఫీజ్ అని ఇచ్చాను కాబట్టి ఆ పేరుతోటే ఇక్కడ నాకు ఒక ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో చూడండి ఆల్రెడీ మీ దగ్గర ఒక వీడియో ఉంటే డైరెక్ట్ మీరు ఇక్కడ అప్లోడ్ వీడియో అని ప్రెస్ చేసి వీడియోని అప్లోడ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర వీడియో లేదు కాబట్టి నేను చూడండి క్రియేటర్ స్టూడియో అని ఉంది సరే, దీన్ని నేను ప్రెస్ చేస్తున్నాను. దీన్ని ప్రెస్ చేయండి మీరు. ఓకే, మీ దగ్గర వీడియో ఉన్నా లేకపోయినా కూడా. ఓకే, చూడండి ఇక్కడ మీకు వీడియోస్ అంటే ఇక్కడ మీకు డైరెక్ట్ ఇది యూట్యూబ్కి సంబంధించిన డాష్బోర్డ్ అన్నట్టు. చాలా సింపుల్, ఏం లేదు. మీరు ఇంతకుముందు నేను ఇక్కడ యూట్యూబ్ అని ప్రెస్ చేసి ఇది వచ్చింది, దీన్ని ప్రెస్ చేసి క్రియేటర్ స్టూడియో ప్రెస్ చేస్తే నాకు ఇలా వచ్చేసింది. ఓకే, సో చూడండి దీంట్లో మనం ఇంతకుముందు ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేసిన అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ప్లేలిస్ట్లు కానివ్వండి, లేకపోతే కమ్యూనిటీ కానివ్వండి, ఇక్కడ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఛానల్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, సో దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మానిటైజేషన్ ఉంది చూసారా. ఈ మానిటైజేషన్ అనేది ఇక్కడ ఇంకా ఎనేబుల్ చేయలేదు కాబట్టి మనం ఇక్కడ ఎనేబుల్ చేయాలి. ఓకే, సో ఎనేబుల్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీకు కొత్త రూల్స్ వచ్చాయి. ఆ కొత్త రూల్స్ ప్రకారం ఏంటి అంటే మీరు ఏదైనా ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అది సంవత్సరం లోపు 4000 గంటలు చూడబడాలి, 1000 మంది సబ్స్క్రైబర్స్ మీకు రావాలి, అప్పుడు మాత్రమే మీకు యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయన్నట్టు. సంవత్సరం లోపల వచ్చినా ఏం కాదు, అంటే ఒక నెల వచ్చిందా, అది మీకు ఒకటే రోజులో వస్తుందా, ఒకటే వారంలో వస్తుందా, ఒకటే నెలలో, అది కాదు మ్యాటర్. మొత్తానికి సంవత్సరం టైం ఉంది, ఆ సంవత్సరం టైం లోపల మీరు ఇవన్నీ చేయవచ్చు అన్నట్టు. ఓకే, సో చూడండి ఇప్పుడు మీరు దీన్ని మానిటైజేషన్ ఎనేబుల్ చేయాలి. మానిటైజేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్లో వీడియో చూసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ వస్తాయి చూసారా, ఆ అడ్వర్టైజ్మెంట్స్ రావాలి అంటే మనకు మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అయి ఉండాలి. ఓకే, సో దానికోసం ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది. దీని అంతటిని ప్రెస్ చేసి యాక్సెప్ట్ బటన్ ప్రెస్ చేసేయండి. ఓకే, సో ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్తుంది, అంటే నెక్స్ట్ స్క్రీన్ కంటే నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తుంది. తర్వాత మనకు ఒక యాడ్సెన్స్ అకౌంట్ కావాలి. చాలా మంది కొత్త వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి అసలు యాడ్సెన్స్ అంటే ఐడియా ఉండదు, వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి. యాడ్సెన్స్ అంటే ఇప్పుడు మీకు యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయి చూసారా, ఆ డబ్బులు అనేవన్నీ ఈ అకౌంట్లోకి వచ్చేస్తాయి అన్నట్టు. యాడ్సెన్స్ అనే అకౌంట్లోకి వచ్చేస్తాయి అన్నట్టు. మనం ఎంత డబ్బులు సంపాదించుకున్నాం అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఈ యాడ్సెన్స్ అకౌంట్ ద్వారా తెలుస్తాయి అన్నట్టు. ఓకే, అంతేకాకుండా ఇప్పుడు మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి చూసారా, ఆ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఇవ్వాలి అని అంటే యూట్యూబ్లో ఇవ్వడానికి కుదరదు, ఈ యాడ్సెన్స్ అకౌంట్లోనే ఇవి వస్తుంది అన్నట్టు. ఓకే, సో మీకు సంబంధించిన అడ్రస్ అయినా కానివ్వండి, మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అయినా కానివ్వండి, అవన్నీ ఇక్కడ ఇస్తాం అన్నట్టు. సో దానికోసం ఈ యాడ్సెన్స్ అకౌంట్ అనేది. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తాం. స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేయండి. ఓకే, సో నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా వస్తుంది. మీరు ఇంతకుముందు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఆ ఈమెయిల్ ఐడిని క్లిక్ చేసేయండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంతకుముందు తెలుగు టెక్ గురు హఫీజ్ అని ఒకటి క్రియేట్ చేశాను కదా, సో అది ఇచ్చేసిన వెంటనే చూడండి నా యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన యూఆర్ఎల్ అనేది ఇక్కడ వచ్చేసింది. వచ్చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది, ఇక్కడ మీకు ఏమైనా హెల్ప్ కావాలా అవన్నీ అడుగుతుంది. సో ఇక్కడ నేను నో బటన్ ప్రెస్ చేసుకున్నాను. ఇక్కడ మీరు ఏ కంట్రీ నుంచి ఉన్నారు అని అడుగుతుంది. సో నేను ఇక్కడ చూసుకుంటున్నాను ఇండియా అని. ఓకే, సో మీరు ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అవన్నీ ఇచ్చేయండి. ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఇచ్చేసి క్రియేట్ అకౌంట్ బటన్ ప్రెస్ చేసేయండి. ఓకే, సో క్రియేట్ అకౌంట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీకు సంబంధించిన యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది చూడండి. చాలా సింపుల్, ఏం లేదు. ఓకే, సో ఇక్కడ నేను గెట్ స్టార్టెడ్ బటన్ ప్రెస్ చేసుకున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పేమెంట్ అడ్రస్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ మీకు సంబంధించిన అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక యూట్యూబ్ యాడ్సెన్స్ అకౌంట్ ఉన్నట్టయితే మీరు ఇంకొక యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయడానికి వీల్లేదు. మీది ఒక యాడ్సెన్స్ అకౌంట్ అనేది బ్యాన్ అయిపోద్ది. ఓకే, సో వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే మీరు వేరే వేరే పేర్లు ఇస్తే ఏం కాదు, వేరే వేరే ఐపీ అడ్రస్లు ఉంటే కూడా ఏం కాదు, కాకపోతే ఒకటే ఐపీ అడ్రస్ ఉన్నప్పుడు మాత్రం మిమ్మల్ని దొరకబట్టేస్తారు అన్నట్టు. ఓకే, సో చూడండి ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మీ పేరు ఇవ్వండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి మా ఫ్రెండ్కి సంబంధించిన పేరు ఇచ్చేస్తున్నాను.
తర్వాత చూడండి ఇక్కడ అడ్రస్ అడుగుతుంది. సో వాళ్ళకి సంబంధించిన ఇక్కడ అడ్రస్ అనేది ఇవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి హౌస్ నెంబర్ 3-1- అని ఇచ్చేసాను, ఏదో ఒకటి. ఓకే, హౌస్ నెంబర్ 34 ఇట్లా సెక్టర్ అని ఇలా ఇచ్చేసాను. ఓకే, ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ చండీగర్ అని వచ్చింది. చండీగర్ కాదు, మనకు కావాల్సింది ఏంటంటే హైదరాబాద్లో ఉంటారు కాబట్టి హైదరాబాద్ అని ఇచ్చేసాను. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ పిన్ కోడ్ అడుగుతుంది. సో వాళ్ళకి సంబంధించిన పిన్ కోడ్ అనేది అక్కడ ఇచ్చేసేయండి. ఓకే, సో ఇవన్నీ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూడండి మీ ఫోన్ నెంబర్ అడుగుద్ది. ఆ ఫోన్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేసేయాలి. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను ఆ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేశాను, మొబైల్ నెంబర్. తర్వాత చూడండి ఇక్కడ మనకు సెట్ మానిటైజేషన్ ప్రిఫరెన్స్ అని చూసారా, ఇక్కడ మనం స్టార్ట్ బటన్ ప్రెస్ చేసేసి అంటే మనకు ఎటువంటి యాడ్స్ అనేవి డిస్ప్లే అవ్వాలి అనేది కూడా తీసుకోవాలన్నట్టు. ఓకే, అంటే మనకు స్కిప్పబుల్ యాడ్స్, ఓవర్లే యాడ్స్ అంటే ఇక్కడ యాడ్స్ వస్తాయి, సైడ్కి యాడ్స్ వస్తాయి, ఇలా పైన యాడ్స్ వస్తాయి కదా. సో అవన్నీ మీకు ఏదైనా అవసరం లేదంటే తీసేయచ్చు, అన్ని ఉంచేయండి. ఉంచేసి ఇక్కడ సేవ్ బటన్ ప్రెస్ చేసేయండి. సేవ్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ మనకు మూడు స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి. ఫైనల్ స్టెప్ ఉంది. ఈ ఫైనల్ స్టెప్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది తెలుసా, మీరు ఒక వీడియో అప్లోడ్ చేయాలి. వీడియో అప్లోడ్ చేసేసి దానికి ఒక 4000 గంటల వాచ్ టైం రావాలి. అంటే 4000 గంటలు చూడాలి దాన్ని. ఓకే, అది కూడా 12 నెలలలో. ఓకే, తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ కూడా వస్తే అప్పుడు మీకు డబ్బులు అనేవి రావడం స్టార్ట్ అయిపోతాయి. అప్పటి వరకు డబ్బులు అనేవి రావు. సో అప్లోడ్ చేయడం ఎలా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. చూడండి ఇక్కడ పైన అప్లోడ్ అనే బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు ఏ వీడియోని అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఈ అప్లోడ్ బటన్ ఉంటుంది చూసారా, ఇక్కడ దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకుని ఇక్కడ నాకు ఆల్రెడీ ఉండండి డెస్క్టాప్ పైన చాలానే వీడియోస్ ఉన్నాయి. ఓకే, సో దీనిలో నుంచి నేను ఏదైనా ఒక వీడియో క్లిక్ చేసుకుని ఓపెన్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తే చూడండి నాకు ఈ వీడియో అనేది దీనిలోకి అప్లోడ్ అయిపోతుంది. ఓకే, సో ఇది అప్లోడ్ అయిపోతేనే సరిపోదు, దీనికి సంబంధించి నాకు వ్యూస్ అనేవి రావాలి. ఓకే, సో అవి ఇచ్చేసి ఇక్కడ పబ్లిష్ బటన్ ప్రెస్ చేసేయండి. దీనికి ఇక్కడ ఒక టైటిల్ ఇవ్వండి, అంటే మీరు ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నారో ఆ వీడియోకి సంబంధించి టైటిల్ ఇవ్వండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తెలుగు టెక్ గురు హఫీజ్. ఓకే, హఫీజ్కి సంబంధించి ట్రైలర్ కాబట్టి ట్రైలర్ అని చేసేయచ్చు, లేకపోతే మీరు ఏదంటే ఏది కావాలంటే అక్కడ ముందట ఇక్కడ టైప్ చేసేయండి. టైప్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో ఏముందో ఇక్కడ డిస్క్రిప్షన్ రాయండి. రాసేసి దానికి సంబంధించిన ట్యాగ్స్ ఇవ్వండి. ట్యాగ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిది, నేను మీకు చెప్పేది ఏంటి, యూట్యూబ్ ట్యూటోరియల్. ఓకే, సో యూట్యూబ్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు అని ఎట్లా పెట్టాలి, తెలుగులో చెప్తున్నాను కదా. ఓకే, తర్వాత యూట్యూబ్ ఛానల్ క్రియేషన్, ఇలా మీరు ఏం కావాలంటే అవన్నీ అక్కడ ఇచ్చేసేయండి. ఓకే, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అవన్నీ ఇచ్చేసి ఇక్కడ ఇది చూసారా, దీన్ని మనం ఏమంటామంటే ప్లేలిస్ట్ అంటాం. అంటే మనం ఒక 10-15 అంటే ఇప్పుడు యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఒక దగ్గర ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సి లాంగ్వేజ్ పెడుతున్నారు అనుకోండి, సి లాంగ్వేజ్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఒక దగ్గర ఉండాలి అంటే ఇక్కడ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయాలి. దానికోసం చూడండి ఇక్కడ క్రియేట్ న్యూ ప్లేలిస్ట్ అని ప్రెస్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటిది, నేను చేసేది యూట్యూబ్ ట్యూటోరియల్ కాబట్టి యూట్యూబ్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు అని ఇచ్చేసి క్రియేట్ బటన్ ప్రెస్ చేస్తే నాకు ఇక్కడ ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ అవుద్ది. ఓకే, సో అలా మీరు ఎన్ని వీడియోస్, ఎన్ని కేటగిరీస్ కావాలంటే నీ కేటగిరీస్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ అనేవి అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి అన్నట్టు. అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ పబ్లిష్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని పేస్ట్ చేసేసి ఇక్కడ పబ్లిష్ బటన్ ప్రెస్ చేస్తాను. అంటే మీకు ఇంకా ఛానల్కి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసుకున్న తర్వాత మరి ఇక్కడ ఏదైనా చూడండి లాంగర్ వీడియో అంటే 15 నిమిషాల కంటే ఎక్కువ వీడియో అప్లోడ్ చేయాలన్నా కూడా మనం దీన్ని ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దీనికోసం కూడా మనం ఏంటంటే ఇంతకుముందు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చేసి మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను మొబైల్ నెంబర్ ఇచ్చేసాను, దానికి సంబంధించి ఒక ఎస్ఎంఎస్ అనేది నా మొబైల్కి వస్తుంది. ఆ వచ్చిన ఎస్ఎంఎస్ని నేను మళ్ళీ ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నాకేంటంటే వాయిస్ కాల్ ద్వారా పెట్టుకున్నాను కాబట్టి వాయిస్ కాల్ వస్తుంది. సో నా మొబైల్కి వచ్చిన కోడ్ ఇక్కడ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత కంగ్రాచులేషన్ అని వచ్చేసింది, అంటే మన యూట్యూబ్ అకౌంట్ అనేది వెరిఫై అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ ప్రెస్ చేశాను. ఓకే, సో చూడండి ఇప్పుడు మనం ఏంటంటే 15 నిమిషాల కంటే పెద్ద వీడియోస్ని కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. అయితే చాలామంది నన్ను ఇంకొకటి కూడా అడుగుతుంటారు, అదేంటంటే youtube.com/hafiztime లేకపోతే youtube.com/telugutechguru అది ఎలా వస్తుంది అంటే దాన్ని కస్టమ్ యూఆర్ఎల్ అంటాం. ఆ కస్టమ్ యూఆర్ఎల్ రావాలి అంటే మన ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ ఉండాలి. 100 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనం ఇవ్వచ్చు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మీకు వస్తుంది, ఇక్కడ క్లిక్ చేసి మన పేరు మనకు నచ్చినట్టు పెట్టేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో చాలా తర్వాత చూడండి ఇక్కడ ఇంకొకటి మనకు ఇది ఇచ్చిన తర్వాత కస్టమ్ థంబ్నెయిల్స్ అనేది కూడా ఎనేబుల్ అయిపోయింది. ఈ కస్టమ్ థంబ్నెయిల్స్ ఎప్పుడు ఎనేబుల్ అవుద్ది అంటే నేను ఇంతకుముందు మొబైల్ నెంబర్ ఇచ్చేసి వెరిఫై చేశాను చూసారా. సో అప్పుడు మాత్రమే మనకు ఈ కస్టమ్ థంబ్నెయిల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీనికి ఫొటోస్ పెట్టేసుకోవచ్చు. ఓకే, సో చాలా మంది అడుగుతూ ఉంటారు అంటే ఇక్కడ నాకు పైన ఫొటోస్ చూసారా, అంటే ఇక్కడ వచ్చింది చూడండి ఏంటి తెలుగు టెక్ న్యూస్ అని, ఇలా పైన నేను ఇవన్నీ ఫొటోస్ పెడుతున్నాను చూసారా, దీన్ని థంబ్నెయిల్ అంటారు. సో ఈ థంబ్నెయిల్ పెట్టాలి అంటే ఫస్ట్ మీరు ఫోటోషాప్ ఓపెన్ చేసేసి థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని జేపీజీలో సేవ్ చేసుకోవాలి. ఓకే, సో సేవ్ చేసుకున్న తర్వాత మీరు అప్లోడ్ చేసిన వీడియో ఏదైతే ఉంటుందో అక్కడ ఎడిట్ బటన్ ప్రెస్ చేసేయండి.
ఓకే. సో ఎడిట్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి, ఇక్కడ మీకు కస్టమ్ థంబ్నెయిల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందా, దీన్ని క్లిక్ చేసుకుని ఇంతకుముందు మీరు ఏ ఫోటో అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నారో థంబ్నెయిల్ ఫోటో, ఓకే, సో దాన్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం చూడండి ఇలా ఇది ఉందా, ఇప్పుడు ఇది చేసి ఓపెన్ బటన్ ప్రెస్ చేస్తే నేను చేసుకున్న ఫోటో ఏదైతే ఉంటుందో అది ఇక్కడ వచ్చేస్తుంది, సేవ్ బటన్ ప్రెస్ చేస్తే దానికి అది అప్లై అయిపోద్ది అన్నట్టు. ఓకే, సో ఇలా మీరు థంబ్నెయిల్స్ కూడా పెట్టేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ మీరు మీకు సంబంధించిన ఛానల్ అనాలిటిక్స్ చూసుకోవాలి అంటే, అంటే మీ మీ ఛానల్ సంబంధించి ఎంతమంది ఎన్ని గంటలు చూశారు, తర్వాత ఏ రోజు ఎంతమంది చూశారు, అవన్నీ మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అన్నట్టు. మీకు సంబంధించిన డబ్బులు ఎన్ని వచ్చాయి అనేది మాత్రం ఇప్పుడు ఇవ్వరాదు, అది ఎంత అంటే మీ అకౌంట్లో అంటే చెప్పాను కదా మీకు 4,000 గంటలు వచ్చిన తర్వాత చూడొస్తుంది అన్నట్టు. ఓకే, అయితే ఫ్రెండ్స్ చూడండి ఇంకొకటి, మీకు డబ్బులు రావడం ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే, అంటే మీరు 4,000 గంటలు అయిన తర్వాత ఈ దీని మీద యాడ్స్ రావడం స్టార్ట్ అవుతాయి చూసారా, యాడ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని చూసారా, ఇది 0 ఉంది కదా, ఇక్కడ మీకు $10 వస్తాయి. ఈ $10 వచ్చిన తర్వాత ఈ $10 మీరు ఆటోమేటిక్ ఎక్కడికి వెళ్తుంది అంటే, ఇంతకుముందు మనం ఒకటి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసాను చూసారా, ఇక్కడ మనకు పక్కకు youtube.com/googleadsense google.com/adsense అని మనం ఇక్కడ చేసాం చూసారా, యాడ్ సెన్స్ అని చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు ఇది మనం ఇంతకుముందు ఒక యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసాం దీనికి సంబంధించి, ఈ యాడ్సెన్స్ అకౌంట్లో మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు ఆ $10 కనిపించిన తర్వాత ఇక్కడ మీ అడ్రస్ అడుగుద్ది. ఇంతకుముందు మనం ఒక అడ్రస్ ఇచ్చేసాం చూసారా, అంటే స్టార్టింగ్ మన నేను గోపినాథ్ అని ఒక అడ్రస్ ఇచ్చేసాను చూసారా, ఆ అడ్రస్కి ఒక పిన్ వెరిఫికేషన్ వస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ మనం సబ్మిట్ ప్రెస్ చేయాలి, నాకు పిన్ పంపించండి అని ప్రెస్ చేస్తే మన ఇంటికి ఒక పిన్ వస్తుంది, అంటే పిన్ అంటే ఒక పోస్ట్ కార్డ్ వస్తుంది, ఆ పోస్ట్ కార్డ్ మీద ఒక పిన్ ఉంటుంది, ఆ పిన్ మనం ఎంటర్ చేసేస్తే అప్పటి నుంచి మనకి ఏంటంటే మనకు డబ్బులు ఎప్పుడు వీళ్ళు ఇస్తారు, $10 వచ్చిన తర్వాత పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు. సో మరి మీకు ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏంటి, ఈ పిన్ ఎలా ఎంటర్ చేయాలి అనే దానికోసం నేను ఇంతకుముందు వీడియోలు చేశాను, ఆ వీడియోలు చూడండి. దేనికైనా ఆ ప్రొసీజర్ మారలేదు, ఆ ప్రొసీజర్ సేమే ఉంది, కాకపోతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే ప్రొసీజర్ మాత్రం మారింది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకే, సో మరి మీకు డబ్బులు బ్యాంక్ అకౌంట్లోకి ఎప్పుడు వస్తాయి అంటే $100 కావాలి మీ అకౌంట్లోకి, అవి ఎక్కడ కనిపిస్తాయంటే చూడండి ఇక్కడ మీకు కనిపిస్తాయి లేదా యాడ్సెన్స్ అకౌంట్లో కనిపిస్తాయి, $100 అయిన తర్వాత ఆటోమేటిక్ అవి మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి అన్నట్టు. అంటే మనం బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఇవ్వాలి అంటే ఈ గూగుల్ యాడ్సెన్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఎప్పుడు ఇవ్వడానికి మనకు ఆప్షన్స్ వస్తాయి అంటే $10 అయిన తర్వాత వస్తాయి అన్నట్టు. ఓకే, సో మనకు మళ్ళీ ఆ $100 ఎప్పుడు మనకు పంపిస్తారు తెలుసా, ఎవ్రీ మంత్ మనకు 21st లేదా 22nd కి డబ్బులు అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు, అవి మన అకౌంట్లోకి రావడానికి వారం నుంచి 10 రోజులు పడుతుంది, వారం నుంచి 10 రోజులలో మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి అన్నట్టు. ఓకే, సో మరి మీకు అర్థమైపోయింది కదా యూట్యూబ్ ద్వారా ఒక అంటే ఒక జీమెయిల్ అంటే ఒక యూట్యూబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా సెటప్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇవి అంత చేయండి, కాకపోతే ఇక్కడ మెయిన్ డిఫికల్టీ ఏంటంటే మీకు ఒక మంచి టాపిక్ తీసుకొని దాని మీద ఒక వీడియో చేయడం. ఓకే, సో అందరు చేసే వీడియోలు కాకుండా ట్రెండింగ్ ఉండే వీడియోలను తీసేసుకొని చేయండి, మీకు కూడా ఆటోమేటిక్ 4,000 అవర్స్ రావడం, వాచ్ టైం రావడం పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ. కాకపోతే ఒక మంచి టాపిక్ తీసుకోవాలి, అందరు పెట్టిన వీడియోనే మీరు పెట్టారనుకోండి అందరికంటే మంచిగా చెప్పగలుగుంటాలి, లేదా మీరు కొంచెం మంచిగా చెప్పలేరు అన్నప్పుడు ఏం చేయాలి అంటే ఎవరు పెట్టనటువంటి వీడియో అందరికి యూజ్ అయ్యేటటువంటి వీడియో పెట్టండి, టాపిక్ తీసుకోండి మంచిది, అది మీరు కామెడీ అయినా సరే ఏదైనా సరే టాపిక్ ఏదైనా కానివ్వండి మీ క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేయండి, తర్వాత వచ్చేసి మంచి థంబ్నెయిల్ పెట్టండి, మంచి టైటిల్ పెట్టేసేయండి.